ఖమ్మం నగరంలోని గాంధీ చౌక్లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీ విగ్రహానికి మేయర్ నీరజ, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, మంత్రి పువ్వాడ అజయ్, వ్యక్తిగత సహాయకుడు కిరణ్, టీఆర్ఎస్ కార్యాలయ ఇన్ఛార్జి ఆర్జేసీ కృష్ణ, స్థానిక కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి స్వతంత్రం తెచ్చిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కమర్తపు మురళి, నగర టీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు, లాయర్ కొత్త వెంకటేశ్వర్లు, డివిజన్ కార్యదర్శి పిల్లుట్ల కృష్ణ, మామిడాల వెంకటేశం, దివాకర్ గుప్తా, తోట రంగారావు, పిల్లుట్ల వెంకన్న, దమయంతి, మురళి, పుష్పజ, గోపిక, మంజుల, శైలజ, అశ్విని తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి 150వ జయంతి సందర్భంగా మా కార్పొరేటర్ గారు మిగతా కార్యకర్తలందరితో పాటు ఈరోజు వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం ఈ దేశ స్వాతంత్ర్యం కోసం మరి అనేక ఉద్యమాలు చేసి శాంతియుతంగా సామరస్యపూర్వకంగా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకొచ్చినటువంటి మహానుభావుడు. ఈ యొక్క కార్యక్రమం కోసం ఆయన అనేక సంవత్సరాలు జైళ్ల పాలై మరి పరాయి పాలనకు వ్యతిరేకంగా అసింహ మార్గంలో ఇప్పుడు ఎక్కడైనా హింసకు లేనటువంటి మార్గాన్ని ఎంచుకొని అందరినీ కూడా సమైక్యం చేసి కులాలకు మతాలకు ప్రాంతాలకు ఎవరిని కూడా మరి వాళ్ళు ఏమాత్రం ఇంత రక్తం చెల్లించకుండా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి కొత్త నాయకుడు. ఏదైతే మనం గాంధీ గారి ఆశయాలు అనుగుణంగా నడుస్తున్నామో ఆ రోజు ఆ స్వాతంత్రం వారు శాంతి మార్గంలో ఎలాగైతే తెచ్చారో అదే మార్గంలో మన తెలంగాణలో కూడా కష్టపడి ఈ తెలంగాణలో కూడా మన ముఖ్యమంత్రి సీఎం గారు కేసీఆర్ గారు శాంతియుతంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసి ఆ రోజు ఆ యొక్క న్యాయాధీక్ష భాగంలో మన ఖమ్మాన్ని తరలించి మన ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చికిత్స చేశారు మన కేసీఆర్ గారికి. అలాంటి హాస్పిటల్కి ఈరోజు మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన పువ్వాడ అజయ్కుమార్ గారి మంత్రి గారి ఆధ్వర్యంలో ఆ నీతి ఆయోగ్లో ఫస్ట్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మా మంత్రి గారు, మా కేసీఆర్ గారు, మా గవర్నమెంట్ సహకారం వల్ల చాలా బాగా జరుగుతుంది.